అటుకులు పెరుగు కలిపి ఇలా తింటే కేళ్ల నొప్పులు తగ్గుతాయి, ఎముకలు దృఢంగా మారతాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న బరువు, పని ఒత్తిడితో ఎక్కువ మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లకు వెన్ను మెడ నొప్పుల సమస్యలు వేధిస్తున్నాయి. వీటన్నింటికీ మార్కెట్లో మందులు ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం ఇబ్బందిగా మారింది. ఎముకలలో కాల్షియం లేకపోవడం వల్ల ఈ నొప్పులు వేధిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంట్లో దొరికే సాధారణ వస్తువులను కలిపి తీసుకోవటమే. అటుకులు పెరుగు కలిపి తింటే చాలు, రోజుకు సరిపడా కాల్షియం మనకు అందుతుంది. ఎలా తినాలి? జీలకర్ర పచ్చిమిర్చిలను కలిపి పోపు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి కాస్త వేయించిన తర్వాత వాటిని పెరుగులో కలపాలి. అప్పటికే కడిగిన అటుకులను ఆ పెరుగులో కలిపి కొత్తిమీర వేసుకుని తింటే సరిపోతుంది. మీకు ఇష్టం వచ్చిన సమయంలో ఎప్పుడైనా తినొచ్చు. అయితే మధ్యాహ్నం తింటే ప్రయోజనం అధికంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.